నిర్మల్లో బీజేపీ బోని కొడుతుందా? నిర్మల్ నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటి. నిర్మల్ నియోజకవర్గంలో హేమాహేమీలు విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి మరోసారి విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీలో తనకు తిరుగులేదనిపించుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి భావిస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇంద్రకరణ్ రెడ్డి 4 సార్లు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి మహేష్ రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. అయితే ఈసారి ఆయన ప్రత్యర్థి మహేష్ రెడ్డితో బీజేపీ తరపున ఎదుర్కొంటున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ నుంచి శ్రీహరిరావు, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి కొట్లాడుతున్నారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం, ఎత్తు పల్లాలను చూపిన ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 306 పోలింగ్ బూతులు ఉండగా పురుష ఓటర్లు 1,17,563, స్త్రీ ఓటర్లు 1,29,914, అలాగే ట్రాన్స్జెండర్లు 18 మంది ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 247,495 ఉన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసేది 300 కాపులే. ఇక్కడ 15% ఓట్ బ్యాంక్ వారిదే. ఇక ఇతర బీసీలు సైతం 9% వరకు ఉన్నారు. ముస్లింలు 8.5% రెడ్లు, 6%, మాల 6%, ఇతర ఎస్టీలు 5.5%, మాదిగలు 5.5%, పద్మశాలి 5%, ఇతర ఎస్సీలు 4.5%, ఓసీలు 4% ఉండగా ఇతర కులాల వారు 30%గా ఉన్నారు.